బాగాలేదు. సెకండ్ హాఫ్ మొత్తం బోర్ కొట్టింది. స్క్రీన్ ప్లే కానీ ఇంకా వేరే ఏదైనా నాకు నచ్చలేదు. ఒక తమిళ్ మూవీ చూస్తున్నట్లు ఫీలింగ్ వచ్చింది నాకు. ఒకసారి చూడొచ్చు. ఎక్కువ అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పట్టింది. మళ్ళీ చెప్పనా, సినిమా ఎంత బాగుందంటే క్లైమాక్స్ వరకు అస్సలు డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పట్టింది. అంత బాగుంది సినిమా, చాలా బాగుంది. ఎవరైనా కొంచెం నిద్ర తక్కువైతే వచ్చి సినిమా చూసుకొని పడుకోవచ్చు. సూపర్ క్లైమాక్స్ దాకా డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పట్టింది సినిమా. అంత బాగుంది, సూపర్ సినిమా. యాక్చువల్గా డైరెక్టరు సీరియల్ స్టోరీ చెప్పినట్టున్నాడు. విజయ్ దేవరకొండ కన్ఫ్యూజ్ అయ్యి సినిమా తీసేసింది. డైరెక్టర్ అయితే వర్స్ట్. విజయ్ దేవరకొండ అసలు ఎందుకు ఆ డైరెక్టర్ మూవీ ఒప్పుకున్నాడో అర్థమైతే లేదు. అసలు విజయ్ దేవరకొండ కెరియర్లో రాకూడదు ఈ మూవీ. నోట టైటిల్కి సినిమాకి సంబంధం లేదు. ఏదో నేను న్యూస్లో చూసిన పొలిటికల్ పార్టీలు ఏదో ప్రాబ్లం చేస్తుంది ఈ సినిమా రిలీజ్ కాకూడదని. అసలు దానికి దీనికి ఏం సంబంధం లేదు, ఫరక్కే పడదు. వర్స్ట్ సినిమా. ఎంత బాగుంది సినిమా, యాక్చువల్గా సినిమా చాలా బాగుంది. క్లైమాక్స్ దాకా నిద్ర పట్టింది, అంత బాగుంది సినిమా. అయితే ఎక్కడ అనిపించలేదు. స్క్రీన్ ప్లే బాగుంటే కొంచెం ఏమైనా బాగుండేది. ఓవరాల్గా నాట్ గుడ్ అండ్ నాట్ బ్యాడ్ అంతే. బై ద వే, ఇక్కడ రౌడీ అండ్ టీషర్ట్స్ వేసుకుని వచ్చిన వాళ్ళు తప్ప ఎవరు హ్యాపీగా లేరు. సో మీరందరు వాళ్ళని కవర్ చేయాలి. అక్కడ ఒక ఆయన చూస్తూనే ఉన్నారు అంటే అర్థం కాలేదు నాకు. ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు విజయ్ దేవరకొండ నాకు మూవీ మీద ఏం డౌట్ లేదు. నోట వల్ల ఫ్రైడే ఫసాక్ అయింది. ఫ్రైడే ఫసాక్ ఏం లేదు, బాగాలే, అస్సలు బాగాలేదు. అసలు దాంట్లో స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు. అది ఎందుకు తీసారో వాళ్ళకే తెలుసు. మళ్ళీ మొన్నడు పోయి తమిళ్లోకి వెళ్ళిండు. అదే తెలుగులో ఇక్కడే మంచి సినిమాలు చేసుకుంటే బాగుంటుంది. అట్లని కాదు, దాంట్లో ఏం లేదు చెప్పడానికి కూడా. ఏం లేదు, ఒక స్టోరీ అయితే లేదు, స్క్రీన్ ప్లే అస్సలు లేదు. ఏదేదో జరుగుతుంది, ఏదేదో వెళ్తుంది. అసలు స్టోరీ అనుకోవచ్చు, అన్ని మైనస్. దాంట్లో ఒకటి చెప్పాలి, దీనిలో గుడ్డీది అంటే ఏది లేదు. హీరోయిన్ తోటి అసలు యూజే లేదు. ఒక రెండు పాటలు ఉంటాయి, దానివల్ల ఏం యూజ్ లేదు. అంటే చూడడానికి కూడా అసలు ఏం లేదు దాంట్లో. అబ్బో అస్సలు సెట్ అవ్వలేదు అన్న, అసలు చీరాలు తీయడం మానేయాలి. ఇంకా అంటే అట్లాంటి సినిమాలు తీయడం మానేయాలి. మన తెలుగులోనే ఏమన్నా మంచి సినిమాలు తీసుకుంటే బెస్ట్. బాగుంది, వన్ టైం వాచ్ కూడా యావరేజ్. రాడ్ దింపేశాడు, సెకండ్ హాఫ్ రాడ్ అంతే. యూత్కి చాలా మెసేజ్ ఇస్తాడేమో అని అనుకున్నాము. రియల్గా చెప్పాలంటే ఎవడికి మెసేజ్ ఇచ్చాడో నాకైతే తెలియట్లేదు సినిమాకి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్ ఎందుకు తీసాడో తెలియదు. అంటే ఇప్పుడు రెడ్ క్యామ్స్ వచ్చాయి, డిజిటల్ వర్క్ బాగుంది, ఆర్ఆర్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, ఒక 10 మంది క్యాస్టింగ్ పెట్టేసేయాలి. సినిమాలో ఏముందంటే పోస్టర్లో క్యాస్టింగ్ కనిపించాలి, సినిమా ఎలాగున్నా పర్లేదు. మరి 2.5 గంటల సినిమా తీసేటప్పుడు మినిమం ఒక్క పాయింట్ అయినా బాగుండాలి కదా దీంట్లో. మరి ఎందుకు తీసాడో అసలు సినిమా నాకైతే అర్థం కావట్లేదు. ఒకే ఒక్క సినిమా ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది ఐ థింక్ నాకు తెలిసి. అది చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఆ మూవీ. తర్వాత ఎవడైతే నాకేంటి, ఆ సినిమా కూడా చాలా బాగుంది. మరి విజయ్ దేవరకొండ అనే వ్యక్తి ఈ మధ్యన 2 హిట్లు పడ్డాయి, ఒక టాప్ రేంజ్లో ఉన్నాడు కదా. అలాంటి హీరోతో సినిమా తీసేటప్పుడు చాలా యూత్ అందుకోసం వెయిట్ చేస్తుంది. మరి ఎలాంటి సినిమా తీయాలండి? ఒక వరస్ట్ సినిమా తీశాడు నాకు తెలిసి. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది, సెకండ్ హాఫ్ ప్రాబ్లంగా ఉంది. జనాలకి ఎలక్షన్ టైంలో ఏం చెప్పదలుచుకుంటారో నాకైతే తెలియట్లేదు. మరి వాళ్ళకి తెలుసో లేదో డైరెక్టర్కి ఉన్న రైటర్కి అడగండి, హీరోకి మాత్రం అడగండి. హీరో బాగా చేశాడు, నిజంగా చెప్పాలంటే ఆయన బాగా చేస్తాడు, ఆల్రెడీ ప్రూవ్డ్. అది ఈ 2 సినిమాలకే కాదు, ఆ మధ్యన నానితో వచ్చిన ఏదో మూవీ ఉంది, ఆ మూవీలో చాలా బాగా చేశాడు ఆయన. ఆయన ఆర్ట్ పాలిటిక్స్ మీద నాకు నిజంగా చెప్తానండి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాను. ఎందుకంటే నవంబర్లో తెలంగాణ ఎలక్షన్, మేలో జూలో ఆంధ్రాలో ఎలక్షన్, మొత్తం స్టేట్ మొత్తం ఇండియాలో ఎలక్షన్స్ కాబట్టి ఈ టైంలో రైట్ సినిమా వస్తుంది అనుకున్నా చాలా రాంగ్గా తీశాడు. ఎందుకు తీసాడో తెలియట్లేదు. ఎస్పెషల్ ఎందుకు తీశాడో వాళ్ళకైనా తెలిసామో నాకైతే తెలియట్లేదు. సినిమా చాలా డల్ ఉంది చెప్పాలంటే. తమిళ్ నేటివిటీ ఎక్కువ ఉంది. యాక్చువల్గా బైలాంగ్వేజ్ అయితే బాగుండు, బైలాంగ్వేజ్ అనుకున్నాను నేను. 2 లాంగ్వేజెస్లో సపరేట్గా తీస్తే బాగుండు, కానీ తమిళ్లో తీసి దాన్ని రీమేక్ చేసినట్టున్నారు, ఓన్లీ డబ్బింగ్ చేసినట్టున్నారు. అది కరెక్ట్గా సింక్ కాలేదు. స్టోరీ కూడా చాలా ల్యాగ్ ఉంది. చెప్పాలనుకున్న పాయింట్ ఏందో, మన లీడర్ లాగా, భరతను నేను లాగా క్లియర్గా లేదు. అసలు ఎక్కడి నుంచి వెళ్ళో స్టార్ట్ అయ్యి అది ఎటో వెళ్ళిపోయింది. క్లియర్గా యూత్కి మెసేజ్ అన్నారు, అది ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారో అది కరెక్ట్గా కన్వే కాలేదు అనిపించింది. ఇంకా కొంచెం స్టోరీ మీద వర్క్ చేసి ఉంటే బాగుండనిపించింది. విజయ్కి రాంగ్ స్టెప్ అనే చెప్పొచ్చు ఈ టైంలో.
గీతా గోవిందం పెద్ద హిట్ తర్వాత ఇది రాంగ్ స్టెప్ అనే చెప్పొచ్చు. ఇంకా బాగా తీసి ఉండవచ్చు సినిమా, కాకపోతే ఆల్రెడీ ఉన్న పాయింటే ఇది, లీడర్ భరతను నేను లాగా ఉన్న పాయింటే కొంచెం డిఫరెంట్గా తీద్దాం అనుకున్నారు, అది క్లిక్ కాలేదు, డల్ ఉంది మూవీ. నోటా గురించి అయితే ఏం లేదు, నోటా బటన్ గురించి దాని గురించి ఏం లేదు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది కానీ మంచి తీయాల్సిన సినిమా, క్లైమాక్స్ నార్మల్గా అనిపించింది నాకు. మైనస్ అంటే ఇన్కంప్లీట్ అనిపించింది నాకు. స్టోరీ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ కాకపోతే ఎండ్ మంచిగా చేయలేదు అనిపించింది నాకు. అంతే అంటే ఎటు కాకుండా ఎండ్ చేసారు అన్నట్టు అనిపించింది. నేను యూజువల్గా అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ విజయ్ దేవరకొండకి, కాకపోతే క్లైమాక్స్ నాకు కొంచెం డల్ అనిపించింది. కానీ విజయ్ దేవరకొండ హైలైట్, మొత్తం వన్ మ్యాన్ సింగ్ వన్ మ్యాన్ షో అనమాట, అంత బాగుంది. ఓవరాల్ అయితే పర్లేదు. ఇప్పుడే నోటా మూవీ చూస్తాను, విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ. నేను యాక్చువల్గా తను యాక్చువల్గా కంటిన్యూస్గా హిట్స్ ఇస్తున్నాడు కాబట్టి విజయ్ దేవరకొండ ఎక్స్పెక్టెడ్ ఒక మంచి పొలిటికల్ మెచ్యూరిటీ ఉండే మూవీ, ఆడియన్స్కి ఎంతో అంత ఎడ్యుకేట్ చేస్తుందన్న ఇంప్రెషన్తో నేను సినిమాకి వచ్చాను ప్రీమియర్ షోకి. కాకపోతే చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు నోటా అనే దానికి బేసిక్ మీనింగ్ కూడా డైరెక్టర్ తెలుసా అన్న క్వశ్చన్ నాకు అర్థమైంది. అసలు నోటా అంటే యాక్చువల్లీ నన్ ఆఫ్ ది అబౌ, ఫుల్ ఫామ్ NOTA అంటే నన్ ఆఫ్ ది అబౌ. అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మనకి ఏ పార్టీ నచ్చినప్పుడు మనం వెళ్ళి లాస్ట్ కాలం ఉంటుంది NOTA నోటా. నాకు ఏ పొలిటిషన్ కూడా నచ్చలేదు, సో నా ఓట్ దొంగ ఓట్ కాకుండా నేను నోటాకి ఓటేస్తాననేదే నోటా. కానీ ఈ సినిమాలో అసలు అలాంటి ఒక్క సన్నివేశం కూడా లేదు, ఒక సీన్ కూడా లేదు, ఒక డైలాగ్, ఒక ప్రస్తావన కూడా లేదు. మరి సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారంటే అది మరి తీసిన వాళ్ళే చెప్పాలి. అండ్ పాజిటివ్ ఎలిమెంట్స్, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్నాడు హీరోగా, అంతే తప్ప అదర్ దాన్ దట్ దర్ ఇస్ నథింగ్ పాజిటివ్. అండ్ ఈ సినిమాలో లాజికల్గా ఆలోచిస్తే హీరో అండ్ హీరోయిన్ అన్న చెల్లెలు అవుతారు. లాజికల్గా ఆలోచిస్తే మనకు తెలుగు ఉంటే అర్థమవుతుంది. యాక్టింగ్ వర్క్ అయితే బాగుంది, బట్ అర్జున్ రెడ్డిని ఎవరు బీట్ చేయలేరండి, కష్టం అది. అర్జున్ రెడ్డి మళ్ళీ టూ రావాల్సిందే డెఫినెట్గా. సెలెక్షన్ స్టోరీ సెలెక్షన్స్ కొంచెం చూసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ ఈ నోటా వచ్చేసరికి అయితే నాకు